జ్ఞానవాపి మస్జిద్ కేసుపై తీర్పు మరింత ఆలస్యం కానుంది. అక్టోబర్ 11న జ్ఞానవాపి మస్జిద్పై తీర్పు ఇవ్వనుంది వారణాసి కోర్టు. ముస్లిం తరపు వాదనలు విన్న తర్వాతే తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు విచారణలో హిందూ పక్ష లాయర్ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన జరగాలని, అందుకు కార్బన్ డేటింగ్ చేయాలని కోర్టును కోరారు. అయితే దీనిపై కోర్టు మరో పక్షం స్పందన కోరింది. శాస్త్రీయ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మస్జిద్ కమిటీ. హిందూ పక్షం చెబుతున్నట్లుగా శివలింగానికి జ్ఞానవాపి మస్జిద్కు ఎలాంటి సంబంధం లేదని, శివలింగం ఆకారం ఓ ఫౌంటైన్ అని చెబుతోంది. ఏడాదిలో ప్రారంభమైన జ్ఞానవాపి మస్జిద్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మస్జిద్లో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజుఖానాలో శివలింగం ఆకారం బయటపడింది. మరోవైపు అంజుమన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం. మీరు కలల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. జ్ఞానవాపి మస్జిద్ కేసుపై తీర్పు మరింత ఆలస్యం కానుంది. అక్టోబర్ 11న జ్ఞానవాపి మస్జిద్పై తీర్పు ఇవ్వనుంది వారణాసి కోర్టు. ముస్లిం తరపు వాదనలు విన్న తర్వాతే తీర్పు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు విచారణలో హిందూ పక్ష లాయర్ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన జరగాలని, అందుకు కార్బన్ డేటింగ్ చేయాలని కోర్టును కోరారు. అయితే దీనిపై కోర్టు మరో పక్షం స్పందన కోరింది. శాస్త్రీయ విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది మస్జిద్ కమిటీ. హిందూ పక్షం చెబుతున్నట్లుగా శివలింగానికి జ్ఞానవాపి మస్జిద్కు ఎలాంటి సంబంధం లేదని, శివలింగం ఆకారం ఓ ఫౌంటైన్ అని చెబుతోంది. ఏడాదిలో ప్రారంభమైన జ్ఞానవాపి మస్జిద్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మస్జిద్లో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజుఖానాలో శివలింగం ఆకారం బయటపడింది. మరోవైపు అంజుమన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం. మీరు కలల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.